ఇప్పటి వరకు మీరు మనుషులతో జాగ్రత్త ఆడియో చూశారు. ఈ మనుషులతో జాగ్రత్త మూవీ నుంచి అక్షయ్ తేజ్ అని నేను హీరోగా పరిచయం అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళు నన్ను ఎలా ఆదరించారో అంటే నేను చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేవు. ఆదరించాలని చెప్పడానికి కూడా చిన్న చిన్న చేస్తూ వచ్చాను. ఫస్ట్ టైం నేను హీరోగా లాంచ్ అవుతున్నాను. ఈ సినిమాని డెఫినెట్గా మీరు పెద్ద సక్సెస్ చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన గోవింద్ గారికి, ప్రొడ్యూసర్ చిరంజీవి నాయుడు గారికి కూడా థ్యాంక్స్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ అయింది, మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోవద్దు. 10 ఇయర్స్ అయింది. నేను ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ఎంతో హార్డ్ వర్క్ చేశాను. నేను ఏ రోజు కల్లో కూడా ఊహించుకోలేదండి ఈరోజు ఇంత గ్రాండ్గా నా ఫస్ట్ మూవీ లాంచ్ అవుతుందని నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదృష్టమే అయినా బట్ అలాంటి అదృష్టాన్ని కలిగించిన చిరంజీవి గారికి అండ్ వరహ గారికి వన్స్ అగైన్ నా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ జరుగుతుంది అంటే ముఖ్య కారణం ఆడియో అండి. ఆ ఆడియోని ఎవరైతే మనకిచ్చారో ప్రణవ్ గారు, ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి ఆడియో ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణవ్ గారు. చూసారు కదా మీరే, ట్రైలర్స్ చూశారు, సాంగ్స్ చూశారు, బీట్ అది ఎలా ఉందో మీరే చూశారు. నేను ఆ సాంగ్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను బట్ అది మీరే చెప్పాలి. మీరు సినిమా చూసి మీరు పెద్ద హిట్ చేసి డెఫినెట్గా చెప్తారని కోరుకుంటున్నాను. నేను మీ మనిషిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేదే నా సంస్కారం. నేను అదే నేర్చుకున్నాను తల్లిదండ్రుల దగ్గర. అలాగే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న అండి. నేను ఇంత కష్టపడుతూ ఉంటే ఎన్నోసార్లు మీకు తెలియదు ఏముంది, సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనం తిండి లేని రాత్రులు, నిద్ర లేని రాత్రులు ఎన్నో చూస్తాం. అలాంటి టైంలో కూడా నా అమ్మ నాకు ఎంతో సపోర్ట్ చేసింది. ఎవ్రీ మంత్ ఖర్చులు లేవంటే ఖర్చులకి డబ్బులు పంపించేవారు. ప్రతి నిమిషం నేను తిన్నానో లేదో అని కూడా మా అమ్మ అడుగుతూ ఉండేది నన్ను. ఈరోజు నేను ఇలా ఈ బాడీ ఇలా ఉన్నాను అంటే మెయిన్ కారణం మా అమ్మగారేనండి. అలాగే మా అమ్మకి కూడా నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు గోల్స్ అంటే చాలానే ఉన్నాయి. నాకు ఫ్యూచర్ అంటే ఒకలా ఉండాలని డ్రీమ్ చేసుకున్నా బట్ కలలన్నీ నిజం అవ్వేలా నేను కళ్ళను మాత్రమే కన్ను, దానికి తగ్గ హార్డ్ వర్క్ కూడా చేస్తున్నాను కాబట్టి నా కళ్ళన్నీ నిజమవుతాయని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళ కండం అనేది, కళల్లో మనం ఉండిపోవడం అనేది, సంతోషం పడేది అనేది శాస్త్రం కాదండి, అది ఆ నిమిషం వరకే. బట్ దానికోసం మనం తాపత్రయపడుతున్న ప్రతి నిమిషం ఉంటుంది చూడండి, ఆ ప్రతి నిమిషాన్ని అనుభవించేవాడు నిజమైన మనిషి. ఎందుకంటే మనుషులతో జాగ్రత్త అంటే ఇందులో చేయడం లేదండి. జస్ట్ ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చేయాలని. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు టైటిల్స్కి ఎంత, మెయిన్ టైటిలే సినిమాను మోస్తున్న రోజులు ఇవి కాబట్టి మేము ఒక మనుషులతో జాగ్రత్త అనే టైటిల్ పెట్టిన తర్వాతనే చాలా సీన్లు యాడ్ అయినాయి ఇందులో. అసలు నేను ఏంటంటే నా ఏజ్ గ్రూప్ వాడు మనుషులతో జాగ్రత్త అని చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే నేను ఈ టైంలో లవ్ చేస్తున్నాను, ఏ ఫైట్స్ చెప్తే బాగుంటుంది కానీ ఈ ఏజ్లో దానికోసమే సపోర్టింగ్గా రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నరేష్ గారు కానీ, పోసాని కానీ, ఎంఎస్ నారాయణ గారు వీళ్ళందరూ ఉండడానికి మెయిన్ రీజన్ అదేనండి. ఇప్పుడు నాట్ ఓన్లీ నేను మనుషులతో జాగ్రత్త అంటే ఈడే బచ్చాగళ్ళగా ఉన్నాడు, ఈడేం చెప్తాడరా అని అనుకునే పరిస్థితి. రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయన సినిమాలు చూస్తూ నేను టీవీ సినిమా అంటే సినిమా థియేటర్కి ఎక్కువగా వెళ్ళేవాడిని కాదండి. నేను ఊహ వచ్చిన తర్వాత బాగా చూసా బట్ ఊహ రాకముందు చిన్న సినిమాలు అవి చూస్తూనే టైంలో టీవీలో చూసేటప్పుడు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో టీవీలు వేసారంటే ఇంకా 2.5 అవర్స్ కదిలేవాళ్ళం కాదు, అక్కడే ఉండి చూసేవాళ్ళం ఆ సినిమాని. అంత ఒక మనకు తెలియని ఒక అనుభూతులు అనమాట అవన్నీ. నేను అలాంటి ఆయనతో సినిమాలు చేస్తాను ముందు అనుకోలేదండి. అది నిజంగా క్రెడిట్ కోస్ట్ డెఫినెట్గా ప్రొడ్యూసర్ గారికి వెళ్తుంది. ముందు చిన్న సినిమా అనుకున్నారు, ఇది ఓన్లీ కేవలం 78 లాక్స్లో నన్ను ఒక హీరో పెట్టేసి తీసేద్దాం అనుకున్నారు. కానీ అలాంటి టైంలో మాకు ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇవ్వడం, నెక్స్ట్ ఆ ప్లేస్లో చిరంజీవి గారు రావడం అది నాకు చాలా ప్లస్ అయింది. చిరంజీవి గారు రావడం ఈ సినిమా ఇంత పెద్దదవడానికి కారణం అండి. ఆయన ఇంత పెద్ద ఆర్టిస్టులను పెట్టి ఈ ఒక కొత్త హీరోకి ఎలా అయితే లాంచ్ అవ్వాలో అలా లాంచ్ అయ్యానని నేను అనుకుంటున్నానండి. అంటే నేను ఆల్రెడీ ఇంకో మూవీ సైన్ చేశాను అంటే హీరో అయితేనే చేస్తానని నేనేమి గిరేం తీసుకోలేదు. యా నేనేంటంటే హీరో కన్నా ఒక నటుడిగా, ఇప్పుడు హీరోలు ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు, అలా నేను ఎవరిని హీరోలను కించపరచడం లేదు, నేను హీరోయినే కాబట్టి. ఒక నటుడిగా మనం సక్సెస్ అయితే డెఫినెట్గా ఏ రోజైనా సరే ఇప్పటికీ కూడా హీరోలాగే ఉండిపోతాడండి.
యా అదే నేను నమ్మేది. ఒక నటుడిగా నేను సక్సెస్ అయితే చాలు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మనుషులతో జాగ్రత్త ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మా బ్రదర్స్ తోటి వాళ్ళకి కూడా చాలా చాలా రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.